రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ లో వాటర్ పైప్ లైన్ పనులను గురువారం ఆ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తేజస్విని ప్రకాష్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్లో కృష్ణనగర్ భగత్ నగర్ ఫ్లై ఇంక్లైన్ ఏరియా ప్రజలకు గత కొన్ని రోజులుగా మున్సిపల్ నీటి సరఫరా ప్రెషర్ లేకపోవడంతో ప్రజలకు నీరు సరిపోక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం తాను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెళ్లారు. మేయర్ కమిషనర్ సహకారంతో 5 లక్షల జనరల్ ఫండ్ నిధులను మంజూరు చేపించి కృష్ణానగర్ నుంచి 5 ఇంక్లైన్ ఏరియా వరకు 250 HD లైన్ నుంచి 150 DI లైన్ కు ఇంటర్ కనెక్షన్ కల్పడం, వాల్స్ పెట్టించడం ద్వారా ప్రజల నీటి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్ద మనుషులు గుడికందుల రవి, కాసెట్టి శివ, డీలర్ తిరుపతి, బొమ్మ ప్రభాకర్ గౌడ్, శ్రీహరి గౌడ్, దాసరి కొమురమ్మ, బొమ్మ రాజేశం, బండ విజయ, ముళ్ళుగుండ్ల మౌనిక, పాదం రాజమౌళి, శకుంతల, పొన్నం విజయ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.